మహాసంకల్ప యాత్రలో భాగంగా అమలాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పర్యటిస్తా. ఎన్నికల వరకు గ్రామాల్లోనే ఉంటానని అమలాపురం అసెంబ్లీ ఇన్ఛార్జ్ శెట్టిపత్తుల రాజాబాబు తెలిపారు. ఈ సందర్భంగా అమలాపురం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాజాబాబు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతి సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలుస్తానని అన్నారు. మహాసంకల్ప యాత్ర కరపత్రాలు రాజాబాబు ఆవిష్కరించారు. పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేయడమే మా లక్ష్యం, శెట్టిపత్తుల రాజాబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, అదే విధంగా జిల్లా కార్యవర్గం సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొంటూ ఉన్నారు. ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం, మేము నిన్న అమలాపురం నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా అమలాపురం నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా మహాసంకల్ప యాత్ర ప్రారంభించాం. జనసేన పార్టీ గెలుపు ద్వారా అమలాపురం నియోజకవర్గంలో అమలాపురం నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ జనసేన పార్టీ నిన్న అల్లవరం మండలం తాడిపాల గ్రామంలో శివాలయంలో పూజలు నిర్వహించి లాంఛనంగా మహాసంకల్ప యాత్ర ప్రారంభించడమైంది. ఇక ఈ యాత్ర ఎన్నికల వరకు కూడా కొనసాగుతుంది. ప్రతి గ్రామం సందర్శిస్తాం, ప్రతి వాడ సందర్శిస్తాం, అక్కడ స్థానికమైనటువంటి సమస్యలు తెలుసుకుంటాం. ఆ సమస్యలు తెలుసుకోవడం ద్వారా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ చిత్తశుద్ధితో పనిచేసిందని చెప్పి తెలియజేయడం జరుగుతాం. ముఖ్యంగా ఈ యాత్రలో ప్రధానంగా ఏదైతే అత్యంత వెనుకబాటుగా ఉన్నటువంటి దళిత వాడలు, ముఖ్యంగా దళిత వాడలు ప్రధానంగా సందర్శించడం, అక్కడ రాత్రిపూట దళిత వాడలోనే బస చేసి వారితో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని జనసేన పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిచిన తర్వాత తప్పకుండా వారికి అండగా ఉంటామని వారికి ఒక భరోసా ఇవ్వడానికి ఈ మహాసంకల్ప యాత్ర చేస్తామని చెప్పి తెలియజేస్తాం.